వెల్కమ్ టు టుడేస్ డీప్ లెర్నింగ్ క్లాస్. టుడే విల్ స్టార్ట్ ఇంట్రడక్షన్ టు కెరోస్. సో వాట్ ఈస్ కెరోస్? వాట్ ఆర్ ద ఫీచర్స్ ఆఫ్ కెరోస్? ఆర్ వాట్ ఆర్ ద డిఫరెంట్ ఎలిమెంట్స్ ప్రెజెంట్ ఇన్ ద కెరోస్ ఆర్కిటెక్చర్? కెరోస్ ఆర్కిటెక్చర్లో మనకి ఏ ఎలిమెంట్స్ ప్రెజెంట్ అయి ఉన్నాయి? సో మనం కెరోస్ ప్రోగ్రామ్ అనేది మనకు ఏ విధంగా రన్ అవుతుంది? వై వీఆర్ ప్రిఫరింగ్ ద కెరోస్ టు ఇంప్లిమెంట్ ద డీప్ లెర్నింగ్ నెట్వర్క్స్? డీప్ లెర్నింగ్ నెట్వర్క్స్ ని డెవలప్ చేయడానికి ఎందుకు కెరోస్ ఉపయోగిస్తున్నాం అనేది చూద్దాం. సి, కెరోస్ ఈజ్ ఎ డీప్ లెర్నింగ్ ఫ్రేమ్వర్క్ ఫర్ పైథాన్ దట్ ప్రొవైడ్స్ ఏ కన్వీనియంట్ వే టు డిఫైన్ అండ్ ట్రైన్ ఆల్మోస్ట్ ఎనీ కైండ్ ఆఫ్ డీప్ లెర్నింగ్ మోడల్. కెరోస్ వాజ్ ఇనిషియల్లీ డెవలప్డ్ ఫర్ రీసెర్చర్స్ విత్ ద ఎయిమ్ టు ఎనేబులింగ్ ఫస్ట్ ఎక్స్పెరిమెంటేషన్. కెరోస్ హ్యాస్ ద ఫాలోయింగ్ ఫీచర్స్. సో వాట్ ఆర్ ద ఫీచర్స్? ఇట్ అలౌస్ ద సేమ్ కోడ్ టు రన్ సీమ్లెస్లీ అండ్ బోత్ సిపియు అండ్ జేపియు. సో మన జనరల్ సిపియు మీద, అలాగే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ మీద కూడా మీరు సేమ్ ప్రోగ్రామ్ని ఎట్ ఏ టైం మీరు రన్ చేయొచ్చు అనమాట. ఇట్ హ్యాస్ ఏ యూజర్ ఫ్రెండ్లీ ఏపీఐ దట్ మేక్స్ ఇట్ ఈజీలీ టు క్విక్లీ ప్రోటోటైప్ డీప్ లెర్నింగ్ మోడల్స్. ఇట్ హ్యాస్ బుల్టిన్ సపోర్ట్ ఫర్ కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్స్, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ అండ్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ బోర్డ్. బుల్టిన్ ఏపీఐ ఇస్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్ అనమాట. సో ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ కానీ ప్రీ డిఫైన్డ్ మోడల్స్ కానీ ప్రెజెంట్ అయి ఉంటాయి. వాటిని జస్ట్ మీరు ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల, సో ఇది ఇలా ఫ్రమ్ కెరోస్ ఇంపోర్ట్ లేయర్స్ అని ఇలా రాసాం కదా, ఇలా ఇంపోర్ట్ చేసుకోవడం వల్ల ఆ ప్రీ డిఫైన్డ్ మెథడ్, లేదా ఫర్ ఎగ్జాంపుల్ నేను డెన్స్ లేయర్ని క్రియేట్ చేయాలనుకోండి, సింప్లీ ఐఎమ్ కాలింగ్ లేయర్స్ డాట్ డెన్స్ అనమాట. సో మీరు ఈ డెన్స్ లేయర్ ఇంప్లిమెంటేషన్ మొత్తం ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యువర్ కాలింగ్ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ కోడ్ అనమాట. ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ మెథడ్స్ ఏవైతే ఉంటాయో, ప్రీ డిఫైన్డ్ ఏపీఐ మెథడ్స్ ఏవైతే ఉంటాయో, వాటికి ఇన్పుట్ పారామీటర్స్ తోటి కాల్ చేస్తే చాలు అనమాట. సో దానివల్ల ఏం జరుగుతుంది, మన కోడ్ అనేది ఆప్టిమైజ్ అవుతుంది, ప్లస్ డిఫికల్టీ కాంప్లెక్సిటీ ఆఫ్ రైటింగ్ ద ప్రోగ్రామ్ ఈస్ రెడ్యూస్. ప్రోగ్రామ్ రాయటం కాంప్లెక్సిటీ అనేది మీకు రెడ్యూస్ అవుతుంది అనమాట. సో ఇట్ ఆల్సో హ్యాస్ సమ్ బుల్టిన్ సపోర్ట్ ఫర్ ద మోస్ట్ పాపులర్ నెట్వర్క్స్ లైక్ కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్స్ కావచ్చు, రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్ కావచ్చు, లేదా బోత్ దీస్ కాంబినేషన్. ఈ రెండు కాంబినేషన్ కింద ఉపయోగించేటప్పుడు కానీ మీకు బుల్టిన్ సపోర్ట్ అనేది ఉంటుంది అనమాట. సో అలాగే ఇట్ సపోర్ట్స్ ఆర్బిటరీ నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్, మల్టీ ఇన్పుట్ ఆర్ మల్టీ అవుట్పుట్ మోడల్స్, లేయర్ షేరింగ్ మోడల్ షేరింగ్ అండ్ సో ఆన్. దిస్ మీన్స్ కెరోస్ ఈజ్ అప్రోప్రియేట్ ఫర్ బిల్డింగ్ ఎసెన్షియల్లీ ఎనీ డీప్ లెర్నింగ్ మోడల్ ఫ్రమ్ ఏ జనరేటివ్ అడ్వైజర్ నెట్వర్క్ టు న్యూరల్ ట్యూనింగ్ టర్నింగ్ మిషన్స్. సో అంటే ఏంటి, నార్మల్గా మీకు రికరెంట్ న్యూరల్ నెట్వర్క్స్, కన్వెన్షనల్ న్యూరల్ నెట్వర్క్స్ వీటి యొక్క కాంబినేషనే కాకుండా ఆర్బిటరీ ఆర్కిటెక్చర్స్ అంటే రేర్గా ఉపయోగించేటటువంటి మోడల్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క సపోర్ట్ కూడా మీకు ఇక్కడ అందుబాటులో ఉంటుంది అనమాట కెరోస్లో. అంటే వాటికి సంబంధించినటువంటి ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ కానీ ప్రీ డిఫైన్డ్ మాడ్యూల్స్ కానీ అన్ని డిఫైన్ చేయబడి ఉంటాయి. సో దీని ద్వారా ఫ్రమ్ స్మాల్ అప్లికేషన్ టు బిగ్ అప్లికేషన్, ఒక చిన్న అప్లికేషన్ నుంచి పెద్ద అప్లికేషన్ వరకు ప్రతిదీ మీరు కెరోస్ ఉపయోగించి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు అనమాట. కెరోస్ ఈజ్ డిస్ట్రిబ్యూటెడ్ అండర్ ద పర్మిసివ్ ఎంఐటి లైసెన్స్, విచ్ మీన్స్ ఇట్ కెన్ బి ఫ్రీలీ యూజ్డ్ ఇన్ కమర్షియల్ ప్రాజెక్ట్స్. దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ బయింగ్ ద ఎనీ లైసెన్స్ ఆర్ దేర్ ఈజ్ నో నీడ్ ఆఫ్ రిక్వెస్టింగ్ ఎనీ లైసెన్స్ ఫ్రమ్ ద డెవలపర్. ఇట్ ఈస్ కంపాటబుల్ విత్ ఎనీ వర్షన్ ఆఫ్ ద పైథాన్. సో అప్ టు 3.6, పైథాన్ 3.6 వరకు మీకు ఏ వర్షన్ మీద అయినా సరే మీకు కెరోస్ అనేది రన్ అవుతుంది. కెరోస్ హ్యాస్ ఏ వెల్ ఓవర్ 2 lakh యూజర్స్ రేంజింగ్ ఫ్రమ్ ద అకాడమిక్ రీసెర్చర్స్ అండ్ ఇంజనీర్స్ ఎట్ బోత్ స్టార్ట్అప్ అండ్ లార్జ్ కంపెనీస్ టు గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ అండ్ హాబీయిస్ట్. కెరోస్ ఈజ్ యూజ్డ్ ఇట్ గూగుల్, నెట్ఫ్లిక్స్, ఓబర్, సిఆర్ఎన్, వైఎల్పి, స్క్వేర్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ స్టార్ట్అప్స్ వర్కింగ్ అనే వైడ్ రేంజ్ ఆఫ్ ప్రాబ్లమ్స్. కెరోస్ ఈజ్ ఆల్సో ఏ పాపులర్ ఫ్రేమ్వర్క్ అండ్ కాగిల్ ద మిషన్ లెర్నింగ్ కాంపిటీషన్ వెబ్సైట్ వేర్ ఆల్మోస్ట్ ఎవ్రీ రీసెంట్ డీప్ లెర్నింగ్ కాంపిటీషన్స్ హ్యాస్ బీన్ ఓన్ యూజింగ్ ద కెరోస్ మోడల్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ కన్సిడర్ దిస్ డయాగ్రామ్,
మనకు డీప్ లెర్నింగ్ రిలేటెడ్ మాడ్యూల్స్ లేదా డీప్ లెర్నింగ్ రిలేటెడ్ లేటెస్ట్ డెవలప్మెంట్స్ మొత్తం లేదా డీప్ లెర్నింగ్ రిలేటెడ్ లేటెస్ట్ కాంపిటీషన్స్ మొత్తం మీకు ఎక్కడ ఉంటాయంటే దానికి సంబంధించినటువంటి కోడ్ కానీ ఇంప్లిమెంటేషన్స్ కానీ యూ కెన్ ఫైండ్ ఇట్ కాగిల్. కాగిల్ అనేటటువంటి రిపోజిటరీ, జస్ట్ లైక్ మన గిట్ హబ్ ఎలాగనో కాగిల్ అనేటటువంటి రిపోజిటరీగా కూడా ఉంటారు. సో ఆ కాగిల్లో డెవలప్ చేసినటువంటి కోడ్స్ మొత్తము రీసెంట్ గా కాంటెక్స్ట్ లో విన్ అయినటువంటి కానీ లేదా లేటెస్ట్ గా చేసినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ కావచ్చు, ఆల్మోస్ట్ దే ఆర్ డెవలప్డ్ యూజింగ్ ద కేరోస్. కేరోస్ ఉపయోగించి మాత్రమే వాటిని డెవలప్ చేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ సీ దిస్ మార్కెట్ షేరింగ్ డయాగ్రామ్, ఈ మార్కెట్ షేర్ డయాగ్రామ్ చూసుకుంటే చూడండి, ద సెకండ్ మోస్ట్ పాపులర్ వన్ ఈస్ ద కేరోస్ ఆఫ్టర్ టెన్సర్ ఫ్లో. టెన్సర్ ఫ్లో తర్వాత మీకు సెకండ్ మోస్ట్ వైడ్లీ యూజ్డ్ వన్ అంటది కేరోస్ అనమాట ఫర్ డీప్ లెర్నింగ్ నెట్వర్క్స్. సో గూగుల్ వెబ్సైట్స్ ఇంట్రెస్ట్ ఫర్ డిఫరెంట్ డీప్ లెర్నింగ్ ఫ్రేమ్ వర్క్ ఓవర్ ద టైం. ఓకే, ఇక్కడ ఉన్నటువంటి డిఫరెంట్ డీప్ లెర్నింగ్ మోడల్స్ గూగుల్లో ఎక్కువ వేటి గురించి సెర్చ్ చేశారు. ఫస్ట్ దే సెర్చ్ ఫర్ ద టెన్సర్ ఫ్లో, దెన్ ద సెకండ్ ప్లేస్ ఈస్ ద కేరోస్ అనమాట. సో టోటల్ గా మనకు కేరోస్ ఆర్కిటెక్చర్ లో ఇస్ ద డీప్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ స్టాక్ అనమాట. సాఫ్ట్వేర్ అండ్ హార్డ్వేర్ అనేది మొత్తం మిక్స్ అయ్యి ఎలాగ ఒక ఆర్కిటెక్చర్ లెక్క ఉంటాను అనేది స్టాక్ అనమాట. స్టాక్ అనేది పిలుస్తున్నాం ఒక కాంపోనెంట్స్ తర్వాత ఇంకో కాంపోనెంట్స్, ఒక కాంపోనెంట్ మీద ఇంకో కాంపోనెంట్ బుల్డ్ అయి ఉంటుంది ఈ డీప్ లెర్నింగ్ ఆర్కిటెక్చర్ అనేది. సో మీకు టాప్ లో బాటమ్ లో మీకు సిపియు జిపియు ఉంటుంది, తర్వాత డిఫరెంట్ మాడ్యూల్స్ ఉంటాయి, తర్వాత టాప్ లో మీకు ఏముంటుంది కేరోస్ అనేది ప్రెజెంట్ అయ్యింది. సో ఎక్కువగా మనం ఏమేమి ఉపయోగిస్తాం ఈ ఆర్కిటెక్చర్లు అంటే కేరోస్ ఒకటి ఉపయోగిస్తాము, టెన్సర్ ఫ్లో ఒకటి ఉపయోగిస్తాము, థెయోన్ ఒకటి ఉపయోగిస్తాము, అండ్ సిఎన్టీకే ఒకటి ఉపయోగిస్తాము. సిఎన్టీకే ఈజ్ నథింగ్ బట్ ద మైక్రోసాఫ్ట్ వన్, మైక్రోసాఫ్ట్ కాగ్నిటివ్ టూల్ కిట్ అనమాట. సిఎన్టీకే అంటే మైక్రోసాఫ్ట్ కాగ్నిటివ్ టూల్ కిట్ అనమాట. దీస్ ఆర్ ఆల్ ఆర్ యూజ్డ్ ఫర్ ఇంప్లిమెంటింగ్ యువర్ డీప్ లెర్నింగ్ మాడ్యూల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక జావా తీసుకున్నారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ తీసుకున్నారనుకోండి, మీరు మల్టీ డైమెన్షనల్ అరేస్ తోటి వర్క్ చేయాలనుకోండి, యూ కెన్ గో ఫర్ ద నంపై, నంపైకి వెళ్తారు. అలాగే అలా కాకుండా మీరు ఫ్రేమ్స్ మీద కానీ ఫ్రేమ్స్ గేమ్ మీద కానీ అలాగైనా వర్క్ చేయాలనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ ద పాండాస్ మాడ్యూల్. సో పాండాస్ మాడ్యూల్ ఉపయోగించారు. లేదా అలా కాకుండా మీరు ఏమన్నా స్టాటిటికల్ క్యాలిక్యులేషన్స్ ఏమైనా చేయాలనుకోండి, స్టాటిటికల్ మాడ్యూల్ ఉపయోగిస్తారు. అలాగే లేదా ఏదైనా విజువలైజేషన్ అనేది చేయాలనుకోండి, దెన్ యూ కెన్ గో ఫర్ ద స్కైపీ ఆర్ మ్యాట్ప్లాట్లిబ్. మ్యాట్ప్లాట్లిబ్ కానీ స్కైపీ కానీ ఉపయోగిస్తారు. అలాగే డీప్ లెర్నింగ్ నెట్వర్క్స్ ని మనం డెవలప్ చేయాలంటే యూ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ దీస్ అనమాట. ఎనీ ఆఫ్ దీస్ మాడ్యూల్స్, కేరోస్ మాడ్యూల్ కావచ్చు, టెన్సర్ ఫ్లో కావచ్చు, థెయోన్ కావచ్చు, అండ్ సిటిఎన్కే కావచ్చు, వీటిని ఉపయోగించి మనం డీప్ లెర్నింగ్ మోడల్స్ ని మనం డెవలప్ చేయొచ్చు అనమాట. కేరోస్ ఈజ్ ఏ మోడల్ లెవెల్ లైబ్రరీ ప్రొవైడింగ్ హై లెవెల్ బిల్డింగ్ బ్లాక్స్ ఫర్ డెవలపింగ్ ద డీప్ లెర్నింగ్ మోడల్స్. ఇట్ డస్ నాట్ హ్యాండిల్ లోయర్ లెవెల్ ఆపరేషన్ సచ్ యాజ్ టెన్సర్ మ్యానిపులేషన్ అండ్ డిఫరెన్షియేషన్. ఇన్స్టెడ్ ఇట్ రిలైస్ ఆన్ స్పెషలైజ్డ్ వెల్ ఆప్టిమైజ్డ్ టెన్సర్ లైబ్రరీ టు డూ సో, సర్వింగ్ యాజ్ ద బ్యాక్ ఎండ్ ఇంజిన్ ఆఫ్ ద కేరోస్. రాదర్ దెన్ చూసింగ్ ఏ సింగిల్ టెన్సర్ లైబ్రరీ అండ్ ట్రయింగ్ టు ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద కేరోస్ టు దట్ లైబ్రరీ, కేరోస్ హ్యాండిల్స్ ద ప్రాబ్లమ్ ఇన్ మెనీ మాడ్యులర్ వేస్. దస్ సెవరల్ డిఫరెంట్ బ్యాక్ ఎండ్ ఇంజిన్స్ కెన్ బి ప్లగ్డ్ సీమ్లెస్లీ ఇన్ టు ద కేరోస్. అంటే ఏంటంటే, ఫర్ సపోజ్ నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, డీప్ లెర్నింగ్ ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, సో కేరోస్ ఉపయోగించి చేస్తున్నాను. సో కేరోస్ కు సపోర్టింగ్గా మీకు కింద ఏమున్నాయి, సెంటర్ టెన్సర్ ఫ్లో ఉంది, థెయోన్ ఉంది, అలాగే సిఎన్టీకే అండ్ సో ఆన్ డిఫరెంట్ రిమైనింగ్ మాడ్యూల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను కేరోస్ ప్రోగ్రామ్ నుంచి నేను నా డెవలప్మెంట్ నేను ఏదైతే ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేస్తున్నానో దాంట్లో కేరోస్ ఇంపోర్ట్ చేసుకున్నాను, ఆ ప్రోగ్రామ్లో నుంచి నేను టెన్సర్ ఫ్లో మాడ్యూల్ని కాల్ చేయాలనుకోండి, టెన్సర్ ఫ్లో మాడ్యూల్ని కాల్ చేయాలనుకోండి, సింప్లీ ఇట్ విల్ కాల్ ద టెన్సర్ ఫ్లో మాడ్యూల్. ఫస్ట్ టెన్సర్ ఫ్లో మాడ్యూల్ని కాల్ చేస్తుంది. ఇఫ్ ఇట్ నాట్ వర్క్స్ ఫర్ యువర్ ప్రాబ్లమ్, మీ ప్రాబ్లంకి ఆ కాలింగ్ అనేది వర్క్ కాకుంటే, దెన్ ఇట్ విల్ సజెస్ట్ ఆల్టర్నేటివ్. సో యూ కెన్ లుక్ ఎట్ ఫర్ ద థెయోన్ ఆర్ యూ కెన్ లుక్ ఎట్ ఫర్ ద సిఎన్టీకే. ఓకేనా? దట్ మీన్స్ కేరోస్ ఈజ్ నాట్ ఓన్లీ డిపెండ్స్ అని ఓన్లీ ఆన్ టెన్సర్ లైబ్రరీ. టెన్సర్ లైబ్రరీ ఏదైతే ఉందో ఓన్లీ ఆ టెన్సర్ లైబ్రరీ మీద మాత్రమే డిపెండ్ కాలేదు. దేర్ ఆర్ సో మెనీ లైబ్రరీస్,
వేర్ ద కీరోస్ విల్ బిల్డ్. దేర్ ఆర్ డిఫరెంట్ లైబ్రరీస్ వేర్ ద కీరోస్ విల్ బి బిల్డ్. ద కీరోస్ విల్ టేక్ ద ఆల్ ద నెసరీ ప్రికా ఆల్ ద నెసరీ థింగ్స్ ఫ్రమ్ దే బిలో మాడ్యూల్స్. అక్కడ బిలో మాడ్యూల్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి నెసరీ కాలింగ్స్ మాత్రమే చేస్తుంది. ఒక 1000 అయితే అవసరమయ్యాయో ఆ కాల్స్ మాత్రమే చేస్తుంది. సో ఇట్ విల్ నాట్ డిపెండ్ ఆన్ కంప్లీట్లీ ఆన్ ద మాడ్యూల్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ బిలో ద కేరోస్. కేరోస్ కింద ఏవైతే మాడ్యూల్స్ ఉన్నాయో వాటి మీద 100% మాకు అవి డిపెండ్ అవ్వదు. కేరోస్ అనేది డిపెండ్ అవ్వదు అనమాట. సో ఆ విధంగా ఇంప్లిమెంటేషన్ అనేది మనం చేస్తాం అన్నమాట. కరెంట్లీ ద త్రీ ఎగ్జిస్టింగ్ బ్యాక్ ఎండ్ ఇంప్లిమెంటేషన్స్ ఆర్ కరెంట్ ప్రెజెంట్. మనం కేరోస్ కి బ్యాక్ ఎండ్ గా ఇంప్లిమెంటేషన్స్ ఏమేమి ఉపయోగిస్తామంటే టెన్సర్ ఫ్లో ఒకటి ఉపయోగిస్తాము, థియోన్ ఒకటి ఉపయోగిస్తున్నాము, అలాగే మైక్రోసాఫ్ట్ కాగ్నిటివ్ టూల్ కిట్ ఒకటి ఉపయోగిస్తున్నాము. ఈ ప్రెజెంట్ ఎట్ ప్రెజెంట్ ఈ త్రీ బ్యాక్ ఎండ్స్ ను ఉపయోగిస్తున్నాం అనమాట. బ్యాక్ ఎండ్ లో ఉదాహరణకి మీరు ఏదైనా ఒక వెబ్ అప్లికేషన్ ఇస్తున్నారు అనుకోండి, ఫ్రంట్ లో మీ జావా స్క్రిప్ట్ సిఎస్ఎస్ అవి ఉపయోగించినప్పుడు బ్యాక్ ఎండ్ లో మీకు మాంగో డిబి కానీ జేడిబిసి ఓడిబిసి ఎలాగైతే బ్యాక్ ఎండ్ లో ఉంటాయో, అలాగే ఇప్పుడు మీరు ఫ్రంట్ ఎండ్ లో కేరోస్ ఉపయోగించి ప్రాజెక్ట్ డెవలప్ చేస్తూ ఉంటే ఓకేనా, యూజర్ అనేవాడు కేరోస్ తో ఇంటరాక్ట్ అవుతుంటే బ్యాక్ ఎండ్ సపోర్ట్ మొత్తం మీకు ఎవరు ఇస్తారు, టెన్సర్ ఫ్లో కానీ థియోన్ కానీ లేదా మైక్రోసాఫ్ట్ కాగ్నిటివ్ టూల్ కిట్ కానీ మీకు బ్యాక్ ఎండ్ గా వర్క్ అవుతుంది అన్నమాట. దేనికి? కేరోస్ కి. ఇన్ ద ఫ్యూచర్ ఇట్ ఈస్ లైక్లీ దట్ కేరోస్ విల్ బి ఎక్స్టెండెడ్ టు వర్క్ విత్ ఈవెన్ మోర్ డీప్ లెర్నింగ్ ఎగ్జిక్యూషన్ ఇంజిన్స్. ప్రెజెంట్లీ ఓన్లీ త్రీ మాడ్యూల్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. ఇట్ ఫ్యూచర్ ఫర్ ఆఫ్టర్ సమ్ డెవలప్మెంట్స్, కొన్ని డెవలప్మెంట్స్ అనే లేదా కొన్ని రీసెర్చ్ అనేవి సక్సెస్ఫుల్ అయిన తర్వాత దే విల్ వర్క్ ఆన్ సో మెనీ మాడ్యూల్స్. బ్యాక్ ఎండ్ లో ఇంకా చాలా మాడ్యూల్స్ మీద వర్క్ కావడానికి ఛాన్స్ అనేది ఉందన్నమాట. టెన్సర్ ఫ్లో, సిఎన్టీకే అండ్ థియోన్ ఆర్ సమ్ ఆఫ్ ద ప్రైమరీ ప్లాట్ఫామ్స్ ఫర్ డీప్ లెర్నింగ్ టుడే. సో దీస్ ఆర్ ద అఫీషియల్ వెబ్సైట్స్ ఫర్ డిఫరెంట్ థింగ్స్. టెన్సర్, థియోన్ అనేది మీకు యుఆర్ఎల్ లో ఉంటుంది, అలాగే సో విచ్ ఈస్ డెవలప్డ్ బై MILB ల్యాబ్ ఎట్ యూనివర్సిటీ, అండ్ టెన్సర్ ఫ్లో ఈజ్ అవైలబుల్ ఇన్ tensorflow.org, డెవలప్డ్ బై ద గూగుల్. సిఎన్టీకే ఈజ్ అవైలబుల్ ఇన్ ద github/microsoft/cnk, ఈజ్ డెవలప్డ్ బై ద మైక్రోసాఫ్ట్. టెన్సర్ ఫ్లో ఈజ్ ద గూగుల్ ఇంప్లిమెంటేషన్ అండ్ సిఎన్టీకే ఈజ్ ద మైక్రోసాఫ్ట్ యూనివర్సిటీ. ఎనీ పీస్ ఆఫ్ కోడ్ దట్ యు రైట్ విత్ ద కేరోస్ కెన్ బి రన్ విత్ ఎనీ ఆఫ్ దీస్ బ్యాక్ ఎండ్స్ వితౌట్ హ్యావింగ్ టు చేంజ్ ఎనీథింగ్ ఇన్ ద కోడ్. కేరోస్ ఉపయోగించి మీరు ఏ కోడ్ రాస్తారు ఈ మూడిటల్లో, ఏది టెన్సర్ ఫ్లో మాడ్యూల్ కానీ, థియోన్ మాడ్యూల్ కానీ, లేదా మైక్రోసాఫ్ట్ కాగ్నిటివ్ టూల్ కిట్ కానీ, వీటల్లో ఏది మీరు ఈ మూడు ప్లాట్ఫామ్స్ మీద మీరు ఎక్కడైనా కేరోస్ ప్రోగ్రామ్ రన్ చేయొచ్చు వితౌట్ చేంజింగ్ ఎనీ ఈ సింగిల్ లైన్ ఆఫ్ కోడ్. కేరోస్ ప్రోగ్రాము ఈ మూడు బ్యాక్ ఎండ్స్ మీద మీరు ఎక్కడైనా రన్ చేయొచ్చు, ఏ మాడ్యూల్ మీద మీరు రన్ చేయొచ్చు అనమాట. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ స్టెప్స్ టు డెవలప్ ద కేరోస్ కేరోస్ ప్రోగ్రామ్ ని లేదా డీప్ లెర్నింగ్ మోడల్స్ ని డెవలప్ చేయడానికి బేసిక్ స్టెప్స్ ఏంటి? ఫస్ట్ యూ నీడ్ టు డిఫైన్ యువర్ ట్రైనింగ్ డేటా. మీ ట్రైనింగ్ డేటా సెట్ ఏంటో మీరు దాన్ని డిఫైన్ చేయాలి. దెన్ యూ నీడ్ టు డిఫైన్ ఇన్పుట్ టెన్సార్స్ అండ్ టార్గెట్ టెన్సార్స్. సో టెన్సార్స్ ఆర్ నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్ అండ్ వెయిట్స్ అనమాట. కాంబినేషన్ ఆఫ్ ఇన్పుట్స్ అండ్ వెయిట్స్, మీకు ఇన్పుట్ ఏంటి అవుట్పుట్ ఏంటి అనేది డిఫైన్ చేయాలి. యూ నీడ్ టు డిఫైన్ యువర్ ట్రైనింగ్ డేటా. ఇన్ ద ట్రైనింగ్ డేటా యూ ఆర్ డిఫైనింగ్ వాట్ ఈస్ యువర్ ఇన్పుట్ టు ద న్యూరల్ నెట్వర్క్, వాట్ యూ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద న్యూరల్ నెట్వర్క్, న్యూరల్ నెట్వర్క్ నుంచి ఏ ఎక్స్పెక్ట్ చేస్తున్నారని డిఫైన్ చేస్తారు. డిఫైన్ ఏ నెట్వర్క్ ఆఫ్ లేయర్ దట్ మ్యాప్స్ యువర్ ఇన్పుట్ టు యువర్ టార్గెట్. సో ఒకసారి మన దగ్గర డేటా సెట్ ఉంది, సో దానికి మన నెట్వర్క్ ఇన్పుట్ ఏంటి టార్గెట్ ఏం రావాలని డిసైడ్ చేసుకున్న తర్వాత దెన్ యూ నీడ్ టు డిఫైన్ యువర్ మోడల్ విత్ డిఫరెంట్ లేయర్స్. ఇన్పుట్ లేయరు, ఎన్ని హిడెన్ లేయర్స్ ఉండాలి, ఎన్ని హిడెన్ లేయర్స్ ఎన్ని ఉండాలి, అలాగే సాఫ్ట్ మ్యాట్రిక్స్ లేయర్ కి ఎన్ని హిడెన్ లేయర్స్ అనేవి కనెక్ట్ అయి ఉండాలి, ఒక ఫస్ట్ ఫస్ట్ హిడెన్ లేయర్ లో ఎన్ని న్యూరాన్స్ ఉండాలి, సెకండ్ హిడెన్ లేయర్స్ లో ఎన్ని న్యూరాన్స్ ఉండాలి, థర్డ్ హిడెన్ లేయర్ ఎన్ని న్యూరాన్స్ ఉండాలి. సో ఈ విధమైనటువంటి లేయర్స్ ని మొత్తం మీరు డిఫైన్ చేయాలి. ఈ లేయర్స్ మొత్తాన్ని ఇంటర్ కనెక్ట్ చేస్తే దే విల్ ఫామ్ ద మోడల్. కాన్ఫిగర్ ద లేయరింగ్ ప్రాసెస్ బై చూసింగ్ ద లాస్ ఫంక్షన్, ఆప్టిమైజర్ అండ్ సమ్ మెట్రిక్స్ టు ద మానిటర్. వన్స్ ద మోడల్ డెఫినేషన్ ఈస్ కంప్లీటెడ్, మోడల్ డెఫినేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత, సో యూ నీడ్ టు డిఫైన్ ద లాస్ ఫంక్షన్ అండ్ ఆప్టిమైజర్ దట్ విల్ ఇంప్రూవ్ ఆర్ దట్ విల్ జనరేటెడ్ ద టార్గెట్ అవుట్పుట్. మీ టార్గెట్ అవుట్పుట్ జనరేట్ అయ్యే విధంగా మీ మోడల్ ఇంప్రూవ్ చేయడానికి కానీ లేదా మీ టార్గెట్ అవుట్పుట్ అనేది అచీవ్ చేయడానికి
కావాల్సినటువంటి లాస్ ఫంక్షన్ ని, ఆప్టిమైజర్ ని, ఇంకా ఏమన్నా మెట్రిక్స్ అనేవి కావాల్సి వస్తే వాటిని కూడా డిఫైన్ చేయాలి. ఇటరేట్ ఆన్ యువర్ ట్రైనింగ్ డేటా బై కాలింగ్ ద ఫిట్ మెథడ్ ఆఫ్ యువర్ మోడల్. సో ఫిట్ మెథడ్ ఉపయోగించి మీ మోడల్ ని కాల్ చేస్తూ ఉంటాం అన్నమాట డిఫరెంట్ టైమ్స్. సో ఫస్ట్ నేను ఆ మోడల్ ని కాల్ చేశాను ఫిట్ మెథడ్ ఉపయోగించి, నా టార్గెట్ ఏదైతే ఉందో ఆ వాల్యూ నేను రీచ్ అవ్వలేదు. దెన్ ఐ విల్ చెక్ ద లాస్ట్ స్కోర్, ద లాస్ట్ స్కోర్ విల్ బి సప్లైడ్ టు ద ఆప్టిమైజర్, ద ఆప్టిమైజర్ విల్ అప్డేట్ ద వాల్యూస్ ఆఫ్ ద డెన్స్ లేయర్స్. డెన్స్ లేయర్స్ యొక్క వాల్యూస్ ఏవైతే ఉంటాయో అవి వాటిని అప్డేట్ చేస్తుంది. అప్డేట్ చేసాక మళ్ళీ ఫిట్ మెథడ్ ఉపయోగించి మన మోడల్ ని మళ్ళీ ట్రైనింగ్ అనేది చేస్తాం అన్నమాట. సో ఇన్ దిస్ వే వీఆర్ ఇటరేటింగ్ త్రూ డిఫరెంట్ వాల్యూస్ అంటిల్ యూ గెట్ ద టార్గెటెడ్ అవుట్పుట్. టార్గెట్ అవుట్పుట్ వచ్చేంత వరకు మనం ఇటరేట్ అవుతూ ఉంటాం అన్నమాట. దెర్ ఆర్ టూ వేస్ టు డిఫైన్ ద మోడల్ యూజింగ్ సీక్వెన్షియల్ క్లాస్, దట్ మీన్స్ సీక్వెన్షియల్ ఏపీఐ, ఫంక్షనల్ ఏపీఐ అనేటటువంటి టూ టెక్నిక్స్ ఉపయోగించి యూ కెన్ డెవలప్, యూ కెన్ డిఫైన్ యువర్ మోడల్. మీ డీప్ లెర్నింగ్ మోడల్ ని మీరు డిఫైన్ చేయొచ్చు. సీక్వెన్షియల్ ఏపీఐలో ఏం చేస్తాం, ఓన్లీ ఫర్ లీనియర్ స్టాక్ ఆఫ్ లేయర్స్ విచ్ ఈస్ ద మోస్ట్ కామన్ నెట్వర్క్ ఆర్కిటెక్చర్ బై ఫార్. ఆర్ ఫంక్షనల్ ఏపీఐ అనుకోండి, ఫర్ డైరెక్టెడ్ అసైక్లిక్ గ్రాఫ్ ఆఫ్ లేయర్స్ విచ్ లెట్స్ యూ బిల్డ్ ద కంప్లీట్లీ ఆర్బిటరీ ఆర్కిటెక్చర్. మీరు సింపుల్ గా సింపుల్ న్యూరల్ నెట్వర్క్స్ ని తయారు చేయాలంటే, జనరల్ గా ఇప్పుడు అందరూ కామన్ గా ఉపయోగించేటువంటి సింపుల్ న్యూరల్ నెట్వర్క్స్ ని డిజైన్ చేయాలంటే, దెన్ యూ కెన్ గో ఫర్ ద సీక్వెన్షియల్ ఏపీఐ ఇంప్లిమెంటేషన్. ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డిజైన్ అండ్ ఆర్బిటరీ ఆర్ మోర్ కాంప్లెక్స్డ్ డీప్ న్యూరల్ నెట్వర్క్, దెన్ ఎట్ దట్ టైమ్ యూ కెన్ యూజ్ ద ఫంక్షనల్ ఏపీఐ మోడల్. ఫంక్షనల్ ఏపీఐ మోడల్ ని మనం ఉపయోగించవచ్చు అనమాట. సో ఎనీ డౌట్?